మాధవ్ గారి మజ్జకు చుట్టూ తిరుగుతుందని అర్థమైంది. మాధవ్ గారి మజ్జ అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైపోయింది. అసలు ఈ టీడీపీ ఆడొళ్ళైతే మాధవ్ గారి మజ్జ బాగా నచ్చినట్టుంది. అబ్బా పెద్దదుంది ఫ్రంట్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అని మాట్లాడుతున్నారు ఇళ్ళు. ఏమే పొంగల్పూడి పునీత, ఓ పునీత ఎన్నిసార్లు ఊకు బజాయించుకున్నావే నువ్వు? అరే ఇదేంటి, కొన్ని హోటల్స్ పేర్లు కూడా చెప్పారు మా మా వాళ్ళ మధ్య. హోటళ్ళకి తిరిగే నువ్వు, నీకు కూడా ఏదో ఒక రోజు ఏదో కెమెరాకు దొరుకుతావు బిడ్డా. పునీత ఎన్నిసార్లు బజాయించుకున్నావే బాబు, ఎన్నిసార్లు భజన, ఎన్నిసార్లు చప్పట్ల చప్పట్ల సౌండ్ వచ్చినాయి బయటికి. ఎంతమందితో మీ టీడీపీ లేడీసే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఏమని? మేము ఎంత మంది కింద నలిగితే పోస్టులు వస్తాయండి, ఆ పోస్టులు నిలబడాలన్నా కూడా వాళ్ళ దగ్గర పడుకుంటా ఉండాలి. ఆ మేము పడుకున్న వాళ్ళకి అక్కడ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొస్తారు. ఎందుకు? ఆ పుచ్చమ్మనాయుడు గారు స్టేజ్ మీదే ఒక ఆంటీని వెనకాల నుంచి ఎలా చేస్తున్నాడో మీరు చూస్తూనే ఉన్నారు, టచింగ్స్. లోకేష్ బాబు వాళ్ళ పిఏ అయితే మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి లేడీస్ బయటకు వచ్చారు. ఒక ఫైనాన్స్ వ్యవహారంలో లేడీస్ ని పెట్టిన ఇబ్బందుల గురించి లేడీస్ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ మీ టీడీపీ వాళ్లే. ఆ మీరు ఈరోజు మరి మీ లోకేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో బొడ్లో పొలలు పెట్టి తిప్పుకుంటా మరి ఫోటోలు ఈరోజు మీ టీడీపీ పార్టీలో ఉన్న లేడీస్ కున్న మద పిచ్చి గాని లేకపోతే మీ మగాళ్లకున్న ఆడోళ్ల పిచ్చి గాని మీరు వదిలేసి ఈరోజు వైఎస్ఆర్ సిపిలో లేకపోతే అవంతి గారనో లేకపోతే గోరంట్ల మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ గారికి మధ్యకి వచ్చిన డిమాండ్ మామూలుగా డిమాండ్ లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా అదే వైరల్. అంత నచ్చిందారా మీకు? ఇంకా టీడీపీ మీమ్స్ మీమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇంకా పండగ. ఒకవేళ గోరంట్ల మాధవ్ గారిదే ఆ వీడియో అనుకుందాం, అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాల. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమన్నా చూపించారా అది కొట్టుకునేటప్పుడు? అసలు దానికి వెనకాల రీజన్ ఏంటి? ఒకవేళ ఎంపీదే వీడియో బయటకు వచ్చింది, ఇందులో ఎవరికి డామేజ్ జరిగింది నాకు అర్థం కాల. ఆయన పర్సనల్ వీడియో ఏదో బయటకు వచ్చింది, పాపం ఆయన సిగ్గుపడుతున్నాడు ఏంటి? ఆయన ఇప్పుడు ఆయన మధ్య మీ గూలో పెట్టాలా లేకపోతే మీ టీడీపీలో పప్పల్లో పెట్టాలా? ఇప్పుడు మీకేంటి, మీకేం కావాలి? గోరంట్ల మాధవ్ది కావాలా, నచ్చిందా? ఎంతమందికి కావాలి? ఎంతమంది డిమాండ్ అయితే మరి మాధవ్ గారు తట్టుకోలేరుగా. ఎంతమంది క్యూలో ఉన్నారేంట్రా బెంగించుకోవడానికి? అంత నచ్చిందా, అంత నచ్చిందా? ఏ మీ టీడీపీలో నా కొడుకులకి ఎవరికి ఇది లేదా? లేదా లెగదా? లేకపోతే లెగిస్తే ఓన్లీ అదో, అసలు మీ టీడీపీలో ఆడోళ్ళని పెట్టుకున్నది ఎందుకు? పార్టీలో అందరినీ వాడుకుంటున్నారంట, లేడీస్ వచ్చి గగ్గోలు పెడుతున్నారు, మమ్మల్ని పడుకుని మమ్మల్ని వాడుకుంటున్నారు, వాడుకున్న తర్వాత మమ్మల్ని మాకు పదవులు ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. ఎంతమంది దగ్గర పడుకోము అని చెప్పి లేడీస్ బయటకు వచ్చారు, సమాధానం చెప్పండి. ఏ ఎప్పుడు చూసినా వైసీపీ కావాలా మీకు? ఏం మీ దానికి మీ వాళ్ళకి లేవా లెగవా?